मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी गारिकी केंद्रम नुंची मद्दतु लभिस्तुंदा? मुख्यमंत्री गारिकी मोदी गारिकी उन्न संबंधालु राष्ट्रानिकी मंची प्रयोजनालकु उपयोगपड़ुतुन्नाया? कोन्नि राष्ट्रालकु एकंगा नरेंद्र मोदी उक्कु पाद मोबुतुन्न विषयं मनकु तेलिसिंदे। पक्कने उन्न तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर मोदी अंटेने విరుచుకు పడుతున్నారు। ఇక నువ్వా నేనా అనుకునే స్థాయిలో కేసీఆర్ వర్సెస్ మోడీ యుద్ధం నడుస్తోంది। ఇక కొన్ని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకంగా మోడీపై ఒంటి కాల్పై లేస్తున్నారు। దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఏంటి అంటూ వాళ్ళు చెలరేగిపోతున్నారు। ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న అంశాలు అన్ని కూడా పరిగణనలోకి తీసుకోబోమని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఇటీవల విశాఖపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే। అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ తరపున మరోసారి శుభవార్త అందిందా? కేంద్ర ప్రభుత్వం వద్ద తనకు ఉన్న పట్టును మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది। కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్ గారు। చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్ళట్లేదు। కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తున్నారు, ఆచి తూచి అడుగులు వేస్తున్నారు। రాష్ట్రానికి అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధులను సమీకరించే యత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయాలే సాధిస్తున్నారు। నిధుల మంజూరు విషయంలో ఏర్పడిన అడ్డంకులను అధిగమిస్తున్నారు। జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్రం మొత్తం కూడా ఫుల్ ఫ్లెజ్ గా జాతీయ హోదాలో దాన్ని వాళ్ళే నడిపించాలి। పోలవరం నిర్మాణానికి వ్యయం చేసిన వేల కోట్ల రూపాయల మేర నిధులు మొత్తం కేంద్రం నుంచి తెప్పించుకుంటున్నారు ఏపీ సర్కార్। ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన విషయం మనందరికీ తెలిసిందే। ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గొప్ప శుభవార్త అందింది తాజాగా। అదేంటంటే మచిలీపట్నం ఒడరేపు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర సర్కార్। పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది। మొత్తంగా 3940 కోట్ల రూపాయలు రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్। ఈ మొత్తాన్నింటిని మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుందని కూడా తెలియబరిచారు। మచిలీపట్నం ఓడరేపు నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం మనకు తెలిసిందే। కొద్ది రోజుల కిందట కృష్ణా జిల్లా పెడనలో ఆయన నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలోను ఇదే విషయాన్ని జగన్ వెల్లడించారు। ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు। ఇక రాబోయే రోజుల్లో త్వరలోనే మరోసారి ఇదే జిల్లాలో అడుగు పెడతానని కూడా జగన్ హామీ ఇచ్చారు। మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానని ప్రకటన కూడా జారీ చేశారు। ఇప్పుడు అది వాస్తవ రూపాన్ని దాల్చబోతుంది। జగన్కు అదృష్టం, ఇచ్చిన మాటకు కట్టుబడి తాను చేస్తున్న విధి విధానాలకు నిజంగా ఎంతోమంది ఫిదా అవుతున్నారు। ఓ మాట అంటే అది జరగాల, జరుగుతేనే అనాల, అనేది ఉంటేనే మాట్లాడాలి అన్నట్టుగా తన పరిపాలన ఉంది। పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరైన నేపథ్యంలో ఇక జగన్ ప్రభుత్వం ఏమాత్రం జోప్యం చేయదలుచుకోనట్టే। మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయడానికి అన్ని సన్నాహాలు కూడా మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది। డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్మాణ పనులకు శిలాఫలకం పడొచ్చుననే అంచనాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి। హైకోర్టు సైతం ఈ పోర్టు నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చేసింది। పోర్టు నిర్మాణానికి అవసరమైన రోడ్డు కనెక్టివిటీ కల్పించే దిశగా రోడ్లు, భవనాలు మంత్రిత్వ శాఖ అధికారులు అప్పుడే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు। రైల్ రోడ్డు కనెక్టివిటీ కోసం ఎంత భూమిని సేకరించాలి అనే విషయం మీద కూడా ఇదివరకే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా రెడీ అయినట్లు చెప్తున్నారు। ఎంత మేర భూమిని సమీకరించాల్సి ఉంటుందనే విషయం మీద జిల్లా అధికారులు కసరత్తు చేపట్టారు। రాబోయే రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వస్తుంది। ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇదిగో అడుగులు ఈ మాదిరిగా ఉంటాయి। కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఎవరైతేనేమి, మాకు కావాల్సింది మాకు ఇవ్వండి సార్ అని రెస్పెక్ట్ఫుల్గా మనం ముందుకెళ్ళినప్పుడు విజయాలు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగానే ఉంటాయి। ఇటీవల మోదీని పక్కన కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట నిజంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందినవే। మోదీ గారు, మీ పార్టీతోని మీతోని మాకు అసలు ఇబ్బందే లేదు, మాకు మా పార్టీతో ఇతర పార్టీలతో ఇవన్నీ లొసుగులు మాకు అక్కర్లేదు, మేము ఒక అధికార వైఎస్ఆర్సీపీ పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూడడానికి ప్రజలిచ్చిన అవకాశమే మాకు ఈ అధికారం, అంతే తప్ప అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయం, రాజకీయాలు నడిపించం, ఆంధ్రప్రదేశ్కు ప్రజల
ప్రయోజనాలే ముఖ్యం. ఆ ప్రజల ప్రయోజనాలకు ఆటంకం కలిగేలా ఏ చర్య ఉన్నా దానికి ధీటుగా నిలబడడానికి మేము ఎప్పుడు ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటాము. ప్రజల కోసమే తప్ప మేము ఇతర కార్యక్రమాలకు దేనికి కూడా మొగ్గు చూపం. మా జెండా మా అజెండా రెండూ కూడా కేవలం ఏపీకి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప ఇంకోటి కాదు ఉండదు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇలా చెప్పడానికి ఒక ముఖ్యమంత్రికి కావాల్సింది ధైర్యం మాత్రమే కాదు, చాలా వరకు ఆలోచన శక్తి. ఒక మాట మనం కేంద్రం ముందు నిలబడి అంటున్నామంటేనే దానికి వెనకాల చాలా ఉంటుంది. ఏదేమైనా ధైర్యంగా మాట్లాడడమే కాదు, విచక్షణతో ముందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచాడు. గతంలో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇతర ఏ ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీలు కానీ లేకపోతే ప్రధానులు కానీ దేశవ్యాప్తంగా ఎవరైనా వస్తే కూడా వాళ్లకు మర్యాదలు ఇవ్వడమే కానీ మాకు కావాలి సార్ ఇది అని రెస్పెక్ట్ఫుల్గా అడిగిన దాఖలాలకు పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా శుతిమెత్తగా తనకు కావాల్సింది నేరుగా మోదీకి వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో మేము ఎన్నిసార్లు అడిగినా మీ వైఖరి మారట్లేదు కానీ మేము అడుగుతూనే ఉంటాము సార్ అని కుండ బద్దలు కొట్టారు. పోలవరం నిర్మాణాలు ఏదైతే మేమి రాష్ట్ర ప్రయోజనాలకు ఇంకా మెరుగుపరచడానికైతేనేమి, ఇక విభజనకు సంబంధించిన హామీలైతేనేమి, అన్నిటికీ ఖచ్చితంగా కేంద్రం మంచిగా మొగ్గు చూపాలి, కేంద్రం మాతో ఉండాలి, మేము కేంద్రంతో నడుస్తామని జగన్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ మాదిరిగా విశాఖపట్నంలో జరిగిన బాహరీ బహిరంగ సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాట ఏపీ వ్యాప్తంగానే కేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. సుభాష్ జగన్ అన్న అదిరిపోయేలా మాట్లాడావు అంటూ అందరూ కామెంట్ పెట్టారు. జగన్ క్రేజ్ రోజు రోజుకు ఈ రకంగా పెరిగిపోతూ ఉంటుంటే ప్రతిపక్షాలు చేసే అల్లర్లు గందరగోళాలు అన్నీ కూడా ఏమాత్రం పనిచేయట్లేదు. ఎన్ని కుట్రలు జరిగినా ఎంతమంది విష ప్రచారాలు చేసినా జగన్ స్టామినా తగ్గించలేరు, తగ్గించరు కూడా. ఏదేమైనా కేంద్రం తాజా శుభవార్త, ఎంతో మేలు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.